ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో హరీష్ రావు గతంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా తన వర్గంతో భేటీయ్యాలని వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి ఒక కొత్త పార్టీ పెడతారనే చక్కర్లు కొడుతున్నాయి వార్త. ఆయన టీఆర్ఎస్ పార్టీకి గతంలో కేసీఆర్ పెట్టినట్టు మరి టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావే స్థాపించబోతున్నారని చెప్పేసి చర్చలు, నిజమే అంటారా? యాక్చువల్గా స్టార్టింగ్లో టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు పెట్టినప్పుడు ఏదో రకంగా తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని గెలిచాడు. తర్వాత ఈయన ఫోకస్ మారింది, మహారాష్ట్రలో జెండా పాతుదాం, ఈ ఆంధ్రప్రదేశ్లో జెండా పాతుదాం, చెన్నై పోదాం, ఢిల్లీ పోదాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరం అన్నింటిలో వెళ్ళిపోదాం, మొత్తం తెలంగాణ రావాలన్నట్టుగా కలలు కన్నాడు. తర్వాత అయితే మోడీ లేదా రాహుల్ గాంధీ అయినా ఒక థర్డ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని వీళ్ళందరినీ కలిశాడు. కలిసి ఒక గ్రూప్ లాగా చేరు, ఇప్పుడు ఇండియా కూటమి ఉంది కదా, అలా ఆయన ఒక థర్డ్ ఫ్రెండ్ పెట్టాలనుకున్నాడు. దానికి బాగా ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు అంతా సరే నేను భరిస్తాను, తను నాకు తెచ్చే స్తోమత ఉంది. రీజన్ ఇప్పుడు హైదరాబాద్ ఎంతో, సికింద్రాబాద్ ఎంతో, అటు ఇప్పుడు మొన్న ఎత్తేసాడు 111 జియో ఎత్తేసాడా, ఆ ల్యాండ్లు అంతా మహా ఇంకో మహానగరం అంత ల్యాండ్ ఉంది అక్కడ. సో నా చేతుల్లో ఉంది, రియల్ ఎస్టేట్ని పెంచే స్టేజ్లో నేను ఉన్నాను. ఎక్కడ ఏం వేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, తెలంగాణ మొత్తం నా చేతుల్లో ఉంది. సో ఏ రకంగా అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటెటో రామగుండం సైడ్ కానీ ఇటు పెద్దపల్లి సైడ్ కానీ ఒక ఎయిర్పోర్ట్ పడేస్తే మళ్ళీ అక్కడ ల్యాండ్లు అన్నీ పెరుగుతాయి, అటు వరంగల్ ల్యాండ్లు పెరుగుతాయి, ఆ రకంగా సంపాదించుకోనే ఒక ఇది. నెక్స్ట్ మందు, ఇట్లా తెలంగాణలో తనకి అక్రమంగా సంపాదించుకునే స్కోప్ బోల్డ్ ఉంది. ఇదంతా అలా సంపాదించుకొని ఒక 100,000 కోట్లు పోగేసి థర్డ్ ఫ్రంట్ పెట్టి ఇండియా అంతా ఏలుదామని కలలు కన్నాడు. అప్పుడు ఇండియా అంతా ఏలాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే నీకు పంజాబ్ బోర్డులో నిన్ను రానివ్వరు కదా లోపలికి. అప్పుడు పంజాబ్ రాష్ట్ర సమితి, కేరళ రాష్ట్ర సమితి, కేఆర్ఎస్, పిఆర్ఎస్ అని పెట్టుకోలేడు, ఒకటే పెట్టుకుందాం. బీజేపీ ఎలా అయితే భారతీయ జనతా పార్టీ అయిందో సేమ్ అలాగే భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. కానీ హరీష్ రావుకి నచ్చల ఆ విషయం, టీఆర్ఎస్ అంటేనే బాగుంది, అది మంచి లక్కు కలిసి వచ్చింది, ఇదేదో బీఆర్ఎస్ అంటే అదో రకంగా ఉంది, వద్దు అక్కర్లేదు ఎందుకు వచ్చినామా అని కదా ఈయన వినలా, ఏదో ఉంటెద్దు పోకడు పోయాడు సరే అని చెప్పి తర్వాత ఓడిపోయాడు. ఘోరమైన పరాజయం, నువ్వు బీఆర్ఎస్ చేసినందుకే ఓడిపోయాము, నాకు అది బీఆర్ఎస్ అని ఉంటే కలిసి రావట్లా, ఏమో ఫ్యూచర్లో నేను కూడా ఓడిపోతున్నాయేమో, నాకు టీఆర్ఎస్ఏ నచ్చింది, టీఆర్ఎస్ఏ నచ్చింది అని ఆయన చెప్పినా ఆయన వినట్ల, కానీ ఆయనకు నచ్చింది టీఆర్ఎస్, ఆ కండువా కప్పుకునే తిరుగుతున్నాడు టీఆర్ఎస్ 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 అని. సో ఇప్పుడు ఏమైంది, ఈయనదో పార్టీ ఆయనదో పార్టీ లాగా తయారైంది. సో దాన్ని చాలామంది చర్చకు లేవనెత్తారు. బేసిక్గా ఆయనకు ఇష్టం లేదు. ఇంకొకటి, ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకున్నా యథేచ్ఛగా మారచ్చు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని తెలంగాణ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు, వీళ్ళ మొహం మీద సింపతి లేదు, ఏం లేదు. కవిత జైల్లో ఉంది, దాన్ని సింపతి వాడుకుందాం అనుకున్నారు, అసలు లేనే లేదు, ఆ మీద ఇంకా నెగిటివిటీ పెరిగింది. నెక్స్ట్ కేటీఆర్ని ఏదో చేద్దాం అనుకున్నారు, ఆయన మీద నెగిటివిటీ పెరిగింది. కేసీఆర్ మీద అసలు మనుషులకి జాలి కూడా లేదు, కరుణలో ఏమీ లేదు, వీళ్ళు ఏదైనా చెప్పినా కూడా నమ్మేటట్లు లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉంటే ఇంకా హరీష్ రావుకి డ్యామేజ్ పెరుగుద్దే తప్ప ఆయనకి ఏముండదు. ఇంకేదైనా కొత్త పార్టీ అయినా పెట్టవచ్చు, లేకపోతే వేరే పార్టీకి జంప్ అయినా కూడా ఆయన బాగానే ఉంటాడు. హరీష్ రావు ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ యాక్చువల్లీ. ఓకే, నిజంగా అలాంటి ఉద్దేశం ఉందంటారా, టీఆర్ఎస్ పార్టీ పెట్టడమా లేకపోతే వేరే పార్టీలకు వెళ్ళడమా అనేది? ఆ ఉద్దేశం ఉందా అంటే ఉంటే ఉండొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు కేటీఆర్ కొడుకు కాబట్టి ఆయన బాగా అవకాశం ఇచ్చి లేపాడు, కానీ హరీష్ రావు ముందు కేటీఆర్ ఎంత ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారంగా చూస్తే. సో తనకు అవకాశం ఉంది, హీ క్యాన్ డూ.